हेलो एवरीवन नमस्ते वेलकम बैक टू मई चैनल नैन मैं रईडर सुरेंदर रेड्डी मैं इलेक्ट्रिक स्कूटर ने सर्विस कोसम ऐक्चुअली को तरह 2 मंथ्स की सर्विस चेजा गाँव आलमोस्ट 3.5 मंथ्स अभी वाली काल इपू वैजंक्षन दर स्कूटी को सें वाल दर्विस की तस्कना अंड अट्ले नंबर प्लेट को रावदी नंबर वो आलमोस्ट नाक 1.5-2 मंथ्स अवतुदे सो इपड़ा वेरे पनी कुकटपल अट्ले रूम पनल चेप्चा इतना टाइम वे मध्यान 1 o'clock सो एंड रेंज बीभत्संग सो इंका मल्ल कार्लते पन अव इपड़ो पे उकोनी इप्ड मल्ल बंकना बंट मेजर का ना प्रॉब्लम इधे चूस डिखी इधल पट एंत नोक्कीना पटटे अदो अर्थम क्या प्रॉब्लम आलमोस्ट चार रोज ना तिगतना కనీసం దీన్ని ఎప్పుడైనా వాషింగ్ చేపిద్దామన్నా కూడా నాకు ఒక చిన్న డౌట్. వాషింగ్ చేపేసి వాటర్ ప్రెషర్కి ఎక్కడెక్కడ తగిలితే మొత్తం ఏమన్నా ఎలక్ట్రికల్గా ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నేను వాషింగ్ కూడా చేపిద్దాను ఇప్పటివరకు అయితే. ఈరోజు అది కూడా కనుక్కోవాలి. మేజర్కి ఇది ఒకటి బాగా ప్రాబ్లం అవుతుంది. శ్రీయాస్ నువ్వు ఎంతసేపు అవుతుంది చెప్పి 1 hour బట్టి? 1 hour అంతే? ఇంకెంత? ఇంకా సగం ఉందా? ఒకసారి నీ మూతి చూపి ఎట్లుంది చూడు. మొత్తం అదేంది ఇంకా 11 ఇయర్సా 12 ఇయర్సా ఇప్పుడు ఇంకా కూడా గంట నర తింటాడు. ఈ బండి నేను ఆల్మోస్ట్ 3 మంత్స్ నుంచి వాడుతున్నాం కదా, కొన్ని పాజిటివ్స్ నెగటివ్స్ చెప్తా దీని గురించి. నేను ప్రాక్టికల్గా చూసినవి జనరల్గా ఈ బండి ఎవరికి వర్కౌట్ అవుతుందంటే జస్ట్ డైలీ ఒక 25-30 కిలోమీటర్స్ మ్యాక్సిమం ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది బండి. అండ్ బండి మైలేజ్ విషయానికి వచ్చేస్తే మనకి ఛార్జింగ్ ఫుల్ ఛార్జ్ కావాలంటే మనకు ఒక 5 hours మినిమం పడుతుంది. సో 5 hours ఛార్జింగ్ పెడితే మనకు ఒక 50 కిలోమీటర్స్ వెళ్తుంది, అంతే, అంతకు మించి వెళ్ళదు. సో డైలీ లోకల్లో తిరగడానికి వాళ్ళకైతే పనిచేస్తుంది. ఇక్కడ మాకు కొంచెం దూరం వెళ్ళాలంటే మాత్రం బిస్కెట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ మైలేజ్ విషయంలో కూడా మనము స్పీడ్ ఒక 30 రేంజ్లో వెళ్ళినాం అనుకోండి 50 పక్కా వస్తుంది 100%. ఇంకా 50 నుంచి 55 కూడా రావచ్చు మీకు. అదే స్పీడ్ 40-45 డ్రైవ్ చేస్తే మాత్రం నాకు తెలిసి 40-45 వస్తుంది, అంతకుమించి రాదు మైలేజ్. ఓన్లీ లోకల్లో తిరిగే వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది బండి, మాత్రం 100% సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఈరోజు ఏ బండికి వెళ్ళినా కూడా మీకు అసలు 1 lakh ఏమోనే కానీ 1 lakh బిలో చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక జస్ట్ బ్రాండ్ నమ్మకం, అంతే, హీరో కంపెనీ కాబట్టి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి కొంచెం నమ్మకంగా తీసుకోవచ్చు బండిని అయితే. అండ్ ఇప్పుడు ఫస్ట్ సర్వీస్కి వెళ్తున్నాం కదా, అసలు వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ సర్వీస్కి, దీనికి ఎట్లుంటుందో తెలియదు నాకు కూడా. అండ్ కాస్ట్ కూడా ఎంత అవుతుందో తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమేమి చేస్తారో కనుక్కొని దానికి కాస్ట్ ఎంత వేస్తారో చూద్దాం మనం. సర్వీస్ బ్లాగ్లో ఇది యాక్చువల్గా సెకండ్ డే. నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినా. నేను ఇక్కడికి రాగానే నాకు ఫ్యాక్టరీ నుంచి కొంచెం ఎమర్జెన్సీ కాల్ వచ్చిండే, ఫ్యాక్టరీలో ఒక పర్సన్కి దెబ్బ తగిలిందని చెప్పి. సో మళ్ళీ ఇమీడియట్గా బ్యాక్ వెళ్ళిపోయి తను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించేసరికి లేట్ అయిపోయింది. నేను వెళ్ళలేదు సర్వీసింగ్కి. ఒక్క చిన్న సర్వీస్ బ్లాకే 2 రోజులు షూట్ చేయాల్సి వస్తున్నట్టుంది నా పరిస్థితి. ఇంకా రైడ్స్కి పోవాలంటే ఎక్కడ పోతాం, ఏం చేస్తాం? ఇట్లాంటి ట్రాఫిక్లో మాత్రం ఎంత కంఫర్ట్ ఉంటుందంటే అసలు నువ్వు బండి తోలుతున్న ఫీలింగే రాదు. చాలా లైట్ వెయిట్ కదా బండి, సో అసలు ఏమంతా కూడా ఇబ్బంది అనిపించదు. వెదర్ మాత్రం ఈరోజు చాలా కూల్ ఉంది. నిన్న మాత్రం ఎండ మండిపోయినుండే, చాలా చల్లగా వస్తుంది గాలి. అండ్ బండి మెయింటెనెన్స్ విషయానికి వస్తే నేనైతే ఇప్పటివరకు రఫ్లీ ఒక 2000 కిలోమీటర్స్ ఏమో తిరిగినాను. ఆల్మోస్ట్ నాకు ఇంకొక 10 డేస్ అయితే 4 మంత్స్ అవుతుంది తీసుకొని. సో రఫ్లీ నేను అనుకోవడం పర్ మంత్ 500-600 కిలోమీటర్స్ అంతే నా యూసేజ్. సో 600 కిలోమీటర్స్కి బండి హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ మనకి దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎగ్జాక్ట్గా అయితే నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పలేను కానీ, సో మా ఎవ్రీ మంత్ ఏదైతే పవర్ బిల్ వస్తుందో 10 TT రఫ్లీ నేను అనుకోవడం 600 కిలోమీటర్స్కి ఒక 200 రూపీస్ వర్త్ పవర్ కన్జ్యూమ్ అవుతుంది. అదే సేమ్ 600 కిలోమీటర్స్ మనం ఒక పెట్రోల్ స్కూటీలో తిరగాలంటే మాత్రం ఈ రోజుల్లో ఈజీగా ఒక 2000 రూపీస్ అయితే అవుతుంది పర్ మంత్. సో 2000కి 200కి భారీ వేరియేషన్ అవుతుంది కదా. ఏం లేదు, ఈ బండి తీసుకున్నాం కదా ఒక 2 ఏళ్ళు అట్లా వాడేసి వదిలేసుకున్నా మనకు ఆ ఫ్యూయల్ డబ్బులతోనే డబ్బులు మిగిలిపోతాయి, మన బండి పైసలు వచ్చేస్తాయి మొత్తం, అక్కడే సేవ్ చేసేస్తాం. సో లోకల్లో జస్ట్ ఒక 20-30 కిలోమీటర్ తిరిగే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ బండి. సస్పెన్స్ ఒకటి కొద్ది చాలా హార్డ్గా ఉంటుంది, ఇది దాన్ని అనేస్తూనే ఉంటుంది. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ మనకి ఇండియన్ మెంటాలిటీ ప్రకారం ఏంటంటే ఫస్ట్ మనం ఏది చూసినా చూసేది ప్రైజ్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది బండి. ఈ బడ్జెట్లో నాకు తెలిసి వేరే అయితే అంత ఎక్వేం లేవని అనుకున్నాను నేనైతే, ఎందుకంటే నాకు 69,000 పడింది బండి. అదొకటి బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది.
సెకండ్ ఏంటంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఏదన్నా ఇట్లా చిన్న ఫుట్పాత్ అట్లా ఉందనుకోండి, దాటి వెళ్ళిపోవాలనుకుంటే లేపి అటు పక్కన పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అంటే జస్ట్ అరౌండ్ 60-70 kgs వెయిట్, పెద్ద వెయిట్ ఏం లేదు బండి. స్పీడ్ కూడా మనకి ఇంత ట్రాఫిక్లో ఎక్కడ డ్రైవ్ చేసినా మనం సిటీ లిమిట్స్లోనే కదా తిరిగేది, మ్యాక్స్ మీకు 45 వరకు వెళ్తుంది స్పీడ్ అయితే. సో మనకు అంతకంటే అయితే ఎక్కువ అవసరం ఉండదు సిటీలో. మనకు ఛార్జింగ్ కూడా 0 to 100 వచ్చేసి మ్యాక్సిమం 5 అవర్స్ లోపే అయిపోతుంది. ఇది అంతకంటే ఎక్కువ పట్టదు, 4.5 అవర్స్ పడుతుంది అంతే మ్యాక్సిమం. నెగటివ్ పాయింట్స్కి వచ్చేసరికి ఫస్ట్ది మైలేజ్, 50 కిలోమీటర్సే వస్తుంది. అట్లీస్ట్ ఒక 70-80 మధ్యలో వచ్చి ఉంటే మాత్రం చాలా బాగుండేది. ఎందుకంటే మనకు డైలీ 20 కిలోమీటర్స్ తిరగటంలో 80 వచ్చినా ఈజీగా 4 డేస్కి ఒకసారి ఛార్జింగ్ అంటే చాలా బెనిఫిట్ అది. ఇంకోటి బిల్డ్ క్వాలిటీ వచ్చేసి దీనికి అవుట్ ఆఫ్ 5, 2.5, 3 వరకు ఇవ్వచ్చు అంతే రేటింగ్. చాలా అసలు ఎట్లా అంటే ఇంకా ఉట్టి మామూలు జస్ట్ ఇట్లా తగిలిందంటే మాత్రం ఎక్కడెక్కడ ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఆ రేంజ్లో ఉంది ప్లాస్టిక్ అంతా, చాలా లో క్వాలిటీ ప్లాస్టిక్ ఉంది. సర్వీస్ది మెయింటెనెన్స్ ఏముంటుందంటే నాకు తెలిసి మనం ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి కరెక్ట్గా క్లారిటీగా తెలీదు. ఇప్పుడు వెళ్తే కానీ వాళ్ళు ఎంత సర్వీస్కి ఎంత ఛార్జ్ చేస్తారు ఏముంటుంది అనేది. ఇంకా కొన్ని బండి గురించి కూడా డీటెయిల్స్ వాళ్ళని అడిగి తెలుసుకుంటాను నేను. ఆ రోజు డెలివరీ ఏదో తీసుకొని వచ్చేసినాం అట్లే కానీ, అండ్ మనకు కూడా ఏంటంటే ఈ దీంట్లో ఇంకా అంతకంటే మించి ఏముండదు అనిపించింది తెలుసుకోవడానికి. కానీ షోరూమ్కి అయితే వచ్చేసినాం, ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్స్ వచ్చింది మా ఇంటి దగ్గర నుంచి. సర్వీస్ యాక్చువల్లీ వీళ్ళకి నిన్న వస్తా అని చెప్పిన, బట్ నిన్న రాలేకపోయినా. ఓవరాల్గా ఉన్న బండి అయితే సర్వీస్ అయిపోయింది, హార్డ్లీ ఒక 1-1.5 అవర్లోనే అయిపోయింది. ఇసారి సర్వీస్తో పాటు ఏంటంటే ఈ ఒకటి యాక్సరీస్ వేయించాను, క్రాష్ గార్డ్స్ ఏదన్నా చెప్పలేము కదా ఇట్లా సేఫ్టీ కోసం అని. అండ్ అట్లే మనకి నంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది, మొన్నదాకా నంబర్ ప్లేట్ లేదు. సో యాక్సరీస్లో ఈ 2 క్రాష్ గార్డ్స్ వేసినారు, ఒక సీట్ కవర్, కింద ఒక మ్యాట్, అండ్ అట్లే ఈ గ్రిప్స్. మొత్తం కలిపి దీనికైతే 2,500 తీసుకున్నారు. సర్వీస్లో అయితే మేజర్గా దీనికి ఇప్పుడు మన పెట్రోల్ పనులు అనుకోండి, ఆయిల్ చేంజ్ చేయడం ఉంటుంది, ఫిల్టర్స్ మార్చడం ఉంటుంది, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి అట్లాంటి ఆయిల్ కానీ అట్లాంటి వేరే ఏమి ఉండవు కాబట్టి ఫస్ట్ వాళ్ళ మన బ్యాక్ వీల్ ఉంటుంది కదా, బ్యాక్ వీల్ ఓపెన్ చేసి దాంట్లో మన బ్రేక్ ప్యాడ్స్ అట్లాంటివన్నీ క్లీన్ చేసినారు. ఇంకా ఏంటంటే కొద్దిగా అక్కడక్కడ మన ఫిట్ అండ్ ఫినిష్లో ఉన్న స్క్రూస్ అట్లా లూజ్ అయితే అవి టైట్ చేసినారు. బ్యాటరీ ఎట్లా పర్ఫామ్ చేస్తుందో అదొకటి చెక్ చేసినారు. బ్రేక్స్ అవి ఇవి సెట్ చేసినారు అంతే ఇంకా. సో ఇదేంటంటే ఈ మోడల్కి ఎవ్రీ 2 మంత్స్కి కంపల్సరీ ఒకసారి సర్వీస్ చేయించాలంట దీన్ని. కాకపోతే సర్వీస్ కాస్ట్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంతుంది. జస్ట్ ఓన్లీ 236 రూపీస్ ఛార్జ్ చేసినారు సర్వీస్కి, జనరల్ సర్వీస్కి. ఇంకేదన్నా స్పేర్స్ అట్లాంటి ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారన్నారు, బట్ మనకి ఫస్ట్ సర్వీస్లో ఏం ప్రాబ్లమ్లు ఏం లేవు కాబట్టి ఓన్లీ 236 రూపీస్లో సర్వీస్ అయిపోయింది. కానీ అట్లా కౌంట్ చేసుకుంటే మనకి 1 ఇయర్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ 1200 రూపీస్ చేంజ్ అంతా పడుతుంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక 6 సార్లనే చేపియాలి. నాకు యాక్చువల్గా ఈ బండి గురించి ఇంకో డౌట్ ఉండే చాలా రోజుల నుంచి, దీన్ని వాషింగ్ చేయొచ్చా చేయరాదని చెప్పేసి. ఎందుకంటే ఫుల్ ఫోర్స్తో చేస్తారు కదా వాషింగ్కి ఇస్తే. సో దీని బ్యాటరీ వచ్చేసి, సారీ బ్యాటరీ కాదు, మన మోటార్ వచ్చేసి వీల్ వెనుక బ్యాక్ వీల్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఉంటుంది. అండ్ అట్లా ఇవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ కదా, సో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి డౌట్ ఉండే. ఈరోజు వాళ్ళని అడిగితే చేసుకోవచ్చు, బాడీ అయితే ఫుల్ నీట్గా చేసుకోవచ్చు, కింద మోటార్ దగ్గర బ్యాటరీ ఉండే ప్లేస్లో అక్కడక్కడ ఫోర్స్ కొంచెం తగ్గించి చేసుకోండి, ఏం కాదు వాటర్ వాష్ చేసుకోవచ్చు అని చెప్పినారు. కొన్నప్పటి నుంచి దానికి అట్లే తిప్పుతూ ఉన్నది, అంత మొత్తం మట్టి మట్టి అయిపోయింది కింద. యాక్చువల్గా వీళ్ళ దగ్గర ఏంటంటే ఇంకా వాషింగ్ ఏదైతే ఉందో ఎక్విప్మెంట్ ఇంకా పెట్టలేదంట, మేబీ నెక్స్ట్ సర్వీస్ వరకు రెడీ అవుతుండొచ్చు అన్నారు. అప్పుడు రెడీ అయితే వీళ్ళ దగ్గరనే చేపిస్తే కొంచెం రిస్క్ తక్కువ, ఎందుకంటే బయట వాషింగ్ చేసేవాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా అన్ని బండ్లకు చేసినట్టు చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో వీళ్ళ దగ్గర ఉంటే ఇంకా బెటర్ వాళ్ళకి తెలుసు కాబట్టి. మొత్తం మీద సర్వీసింగ్ అయితే అయిపోయింది. యావరేజ్గా ఏంటంటే పర్ మంత్ 150 రూపాయలు సర్వీస్కి సపరేట్గా అవుతుంది, ఇది మన ఏదైతే కరెంట్ బిల్ కాకుండా సపరేట్గా. సో రఫ్లీ అదొక 200, ఇదొక 150-350 నుంచి 400 రూపీస్ పర్ మంత్, యావరేజ్ ఒక 600 కిలోమీటర్స్ తిరగచ్చు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ ఇంకా మొత్తం అంతా కలిపి మనకి సర్వీస్ కాస్ట్. సో దాన్ని వెయిట్ చేసుకొని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి కిలోమీటర్కి ఎంత పడుతుందో. నేను కొన్నప్పుడు ఈ బండి వచ్చేసి 69,000 పడింది, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 77,000 ఉందంట. అండ్ ఇంకోటి దీంట్లో అప్డేటెడ్ వర్షన్ వచ్చింది, ఈ ఏదైతే ఈ వర్షన్ ఉందో ఇది ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసినాడు. సో కొంచెం టెక్నాలజీ పరంగా ఇంకొంచెం ఫీచర్స్ ఎక్కువ ఇస్తున్నాడు ప్రజెంట్ కొత్తగా వచ్చేదానికి. ఓవరాల్గా ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ఉంటాం, అంతవరకు బాయ్.